चल 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 जो जी लड़ दिया ना रे ए क्या भीड़ मेरा बना रहा गांव का रेजिंग है दे दे भाई आजकल रात में क्या सो मैं चल चल मैं खड़ा पर హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో అందరూ ఓకే ఫస్ట్లో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో దయచేసి పూర్తిగా చూడండి వీడియో నా కోసం. వీడియో చూసుకున్నట్లయితే మాల్ అయితే సగం సగం డ్యామేజ్ అయితే వచ్చిపోయింది. అది కాక కొద్దిగా అంటే బురద బురద ఉందన్నమాట. బురద ఉన్నందుకు సరుగు సేల్ అవుతలేదు. అది కొత్తిమీర కూడా చాలా పెద్దగా ఉంది, బాక్సులో పట్టలేనంత పెద్దగా ఉంది. రేట్ అంతంత మాత్రంగానే నడిచింది ఈరోజు మార్కెట్ అయితే. అన్ని బండ్లు ఖాళీ అయిపోయినాయి, మా బండి ఒకటే లాస్ట్లో సేల్ అయిపోయింది. తప్పదు, చాలా చీప్ రేట్కి అయితే ఇచ్చేసాం. ఈరోజు బండి కిరాయి కూడా రాదు. గట్టి మాట్లాడుకుంటే మామూలుగా అలాంటివి జరుగుతూనే ఉంటాయి. పచ్చి సరుకు అనేది దానంత గబ్బు సరుకు ఉండదు, మళ్ళీ రేట్ ఉంటే దానంత మంచి సరుకు ఉండదు. అట్లా ఉంటుంది అది. ఎప్పుడు లేపేద్దెళ్ళు, ఎప్పుడు పడేసేద్దెళ్ళు. లేపినప్పుడు బలంగా లేపుతుంది, ఇంకా అంటే డబ్బులు ఎక్కువ చూపిస్తుంది. ఇంకా పడేస్తే ఇంకా మురికి కాలలో అది మురికి చెత్త ఎట్టు ఉంటుంది, దానికన్నా అధ్వానం ఇంకా అట్లుంది ఈరోజు మా పరిస్థితి. సో ఇక్కడ సైడ్ పెట్టినా కదా ఈ బాక్సులన్నీ సేల్ కానివి డ్యామేజ్ వచ్చిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ మార్కెట్లో ఎట్లా సేల్ కాదు, కిందివి సేల్ అయిపోతున్నాయి ఎట్లా. ఒకటి మంచిగా ఉంది అది. సో పైన ఉన్న బాక్సులు పూర్తిగా డ్యామేజ్ వచ్చినందుకు ఎక్కడన్నా బయట అంటే మార్కెట్లో వేస్తే ఫైన్ వేస్తారు. సో బయట మనం ఎక్కడన్నా హైవే పక్కన ఆపుకొని ఇక్కడ మొత్తం బాక్సులని కింద పడేసి మళ్ళీ ఎంటి బాక్సులు బండ్లోకి ఎక్కించుకోవాలి. ఇంకా బాక్సులు అయితే బండ్లోకి వేసుకుందామంటే ఆ లడ్డుగాడు అయితే సతాయిస్తున్నాడు. ఈరోజు అయితే అసలు మాట వింటలేడు. కింద పెట్టినాం కదా బాక్సులు, తక్కువ రేట్కి అడుగుతున్నాం మనం. అంటే వాడు అడుగుతున్నాం, వాడే అమ్మేసుకుంటున్నాడు అనమాట. ఒకటి రెండు కట్టలు అమ్మేసుకుంటే అమ్మేసుకున్నాడు, బాక్సులు అందిమంటే అందిస్తలేడు. మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట, మళ్ళీ ఊరికొచ్చి లోడ్ చేసుకొని మళ్ళీ రావాలి కదా. సో అది వానికి అర్థమవుతలేదు. ఆట ఆడుకుంటున్నాడు ఈరోజు అయితే మాతో. ఎందుకంటే బండ్లు ఏం లేవు కదా, టెన్షన్ ఏం లేదు వానికి. మా ఒక్క బండి ఉన్నందుకు ఇంకా చుక్కలు చూపిస్తున్నాడు. పిల్లోడైతే మంచోడే కానీ చాలా అలవాటు, అప్పటి నుంచి చూస్తున్నాము. ఒక 4-5 ఇయర్స్ నుంచి చాలా మంచి పరిచయం ఉందన్నమాట. మా బండి ఎప్పుడు వచ్చినా నిడిచిపెట్టి ఉంటాడు అనమాట. ఇంకా నా పని నిడిచిపెట్టాడు, కట్టలు అమ్ముకుంటున్నాడు వాడు. మనకి ఏం పని, బాక్సులు అందిరా అంటే ఆమె ఒక్క కట్ట తీసుకుని 100 రూపాయలు ఇచ్చింది. ఆ చైంజ్ తీసుకురావడానికి పోతున్నాడు, చైన్ తీసుకుని వచ్చి మళ్ళీ ఇవ్వాలి ఆమెకి. అంత కర్మ పట్టింది వానికి, చెప్పిన మాట విన్నాడు అస్సలు. ఇంకా ఈడ ఉండేది అయితే కాలబాయ్. సో వీళ్ళిద్దరు, ఇంకో అబ్బాయి ఉన్నాడు సచిన్ అని. సో అతను కూడా ఇప్పుడు లేడు, ఎక్కడికో వెళ్ళినట్టు ఉన్నాడు. ముగ్గురు పనిచేస్తారనమాట. బాక్సులు అయితే బండిలోకి అయితే వేసుకున్నా కంప్లీట్గా. ఇప్పుడు తాడు కట్టడం ఒకటే బ్యాలెన్స్. ఆ లడ్డుగాడు వస్తే తాడు కట్టుకుంటా. ఇప్పుడు సపోర్ట్ ఉండాలన్నమాట మంచి. ఇప్పుడు చూస్తున్నారు కదా బాక్సులన్నీ బ్యాక్ సైడే పెట్టుకున్నా. తర్వాత మొత్తం సిటీ అవతల పోయి పాడేసిపోవాలి. మళ్ళీ అట్లే ఊరికి తీసుకుని పోతే స్మెల్ వచ్చేస్తాయి. ఒక్కరోజే నిలబడేది ఇవి, 2-3 రోజులు అంటే ఇంకా ఫ్రిడ్జులు కావాలి. ఇంకా మన మన దగ్గర ఆడ ఉన్నాయి ఫ్రిడ్జులు. ఇంకా అది కదా సరుకు కూడా బాగాలేదు. బాగుంటే రేపు కూడా కొద్దిగా గాలి పెడితే బాగానే ఉంటుంది. సరుకు కొద్దిగా డ్యామేజ్ వచ్చినందుకు ఇంకా ఏం చేయలేని పరిస్థితి. బాడీగా అయితే అస్సలు వెళ్ళలేదు ఈరోజు, పూరా మూడ్ ఆఫ్. ఇంకా ఇంకా లడ్డుగానికైతే ఫుల్ హ్యాపీగా ఉన్నట్టుంది. ఆ బాక్సులో లూజ్ అమ్ముకున్నాడు కదా, కొద్దిగా వచ్చినట్లున్నాయి, 200 వచ్చింటాయి. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వానికి ఈరోజు బంపర్ ఆఫర్ ఇచ్చినాం ఇంత అమ్ముకొని. చూస్తున్నాడు కానీ తాడు కట్టడానికి సాయం కూడా చేస్తలేడు వీడు. మనం తాడు ఇప్పుడే జాగ్రత్తగా బాగా టైట్గా కట్టుకోవాలి. పోయేటప్పుడు మనకి ఎంటీ బండి చాలా స్పీడ్లో వెళ్ళిపోతుంటాం. వెనక బాక్సులు పడుతున్నాయో లేదో కనిపించవు. అదేగా హైవే కదా, హైవేలో బాక్సులు పడితే వెనక వచ్చే బండ్లకు ఇబ్బంది అయిపోతుంది. సడన్ బ్రేక్స్ వేసి మళ్ళీ సంథింగ్ ఏమైనా జరిగితే బాగుండదు. అందుకనే ఇక్కడే కొద్దిగా ఒక 10 నిమిషాలు లేట్ అయినా చాలా బలంగా కట్టుకుంటున్నా తాడ్ని.
మళ్ళీ ఈ బాక్సులు పాడేసేటప్పుడు మళ్ళీ లూజ్ చేసుకోవాలి, అలా లూజ్ చేసుకొని పాడేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఇది ఏ తిప్పలే బండ్లకు వస్తే తప్పదు. మనం అప్పటి నుంచి వచ్చేది ఎక్కువ కొత్తిమీర బండ్లకే. ఇంకా మొత్తం అయితే అయిపోయింది, బండి రివర్స్ తీసి ఇంకా వెళ్ళిపోవడమే. వీడు వస్తానంటున్నాడు, అప్పటి నుంచి ఎంబడబడుతున్నాడు నేను వస్తా ఈరోజు అని. వానికి ఏందో ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నాడు, మన ఫేస్లో కళ అయితే తగ్గలేదు అప్పటి నుంచి. ఆ లూజ్ కట్టలు అమ్ముకున్నప్పటి నుంచి అట్లే ఉన్నవాడు. మరి నాకు తెలిసి 200 అనుకున్నా, మళ్ళీ ఇంకా ఎంత వచ్చిందో. బండి కింద అయితే కొన్ని కట్టలు ఉన్నాయి, బాలేని కట్టలు ఉన్నాయి. ఈరోజు ఎట్లా ఉంది అసలు. आजकल మాట బార్గెట్ బాగానే ఉన్నాం. ఇదే కాల స్వామినాగ్ నీ కాదు మా స్వామి నిచ్చే తరకు బాత్ కడతా స్వామినాగ్ ఫైనల్స్ గాడి కాలంలో బండి వస్తుందా మార్కెట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా సిటీ కూడా దాటేసి హైవే మీదకి అయితే ఎక్కేసినాం. బెంగళూరు హైవే, ఎక్కడ స్టాపింగ్ అయితే ఉండదు. మనం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అదే చెప్పినా కదా మళ్ళీ లోడింగ్ ఉంటుందని. కొద్దిగా డిఫరెంట్ వేరియంట్లో కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాం. అంటే కెమెరా యాంగిల్ డిఫరెంట్గా పెట్టేసి తీసిస్తున్నాం. పెద్దగా ఉండదు కదా క్యాబిన్, సో అందుకనే ఉన్నదాంట్లోనే కొద్దిగా మొత్తం కవర్ అయ్యే విధంగా తీస్తున్నాం. యాక్చువల్ అంటే మొబైల్లో మొత్తం కవర్ కాదు, ఒక చిన్న గోప్రో మాదిరిగా అది చిన్న కెమెరా ఉంటే మొత్తం అది ట్రయాంగిల్ అది మొత్తం ఈ క్యాబిన్ మొత్తం కవర్ చేస్తుంది. అలాంటి కెమెరా తీసుకున్నారని ట్రై చేస్తున్నాం. బట్ మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే అలాంటివి డెఫినెట్గా తీసుకుంటా. ఈరోజు క్రౌడ్ అయితే అంతగా ఏం లేదు రోడ్ మీద, అసలు ఏం వెహికల్స్ అయితే ఏం లేదు. ప్రశాంతంగా మన ప్రయాణం అయితే సాగిస్తున్నాం. లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ క్రౌడ్ ఉండి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల జల్లి పోలేము అన్నమాట. ఈరోజు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. మన జర్నీ అయితే చాలా హ్యాపీగా అయితే సాగిపోతుంది. కొద్దిగా తొందరగా ఒకటి వెళ్ళిపోతే మనం మంచిగా ఉంటుంది. మా ఫ్రెండు తీస్తున్నాడు, అలాగే అంటే వీడియో తీస్తున్నాడు, కెమెరా దగ్గర వెళ్ళి పెడుతున్నాడు. తెలుదు తనకి సరిగా ఎట్లా తీయనని ఫస్ట్. ఈరోజు హైవే మీద వచ్చి అంటే హైవే మీద పోతున్నాం కదా, ఒకటి బాగా అబ్జర్వ్ చేసినాను నేను. అవి ఏంటంటే గడ్డి తెలుసు కదా, వరి మడి గడ్డి. సో ఆ బండ్లు అయితే ఎక్కువ పోతున్నాయి, ట్రాక్టర్లు పెద్ద పెద్ద లోడ్లు వేసుకొని అసలు రోడ్డు మొత్తం అవే కవర్ చేస్తున్నాయి. ఇందాకే నా బ్యాగ్స్ రెండు వెళ్ళిపోయినాయి.
హైదరాబాద్ నుంచి ఇప్పుడు జడ్చర్ల దగ్గర దగ్గర పోతున్నా కదా, దాటేసిన జడ్చర్ల కూడా. సో ఇప్పటిదాకా ఒక 15 ట్రాక్టర్స్ చూస్తుంటాను నేను, అన్ని లోడ్లు అయితే పోతున్నాయి. ఇప్పుడైతే ఏం లేవు, కాస్త ముందుకు పోతే మనకి ఇంకోటి కనిపిస్తుంది. సో చూస్తాం, చూపిస్తాం ఇప్పుడు మీకు ఒకటి. గో నా ముందర ఒకటి ఉంది. సో ఇలాగే ఇంకా ప్రతి 5 కిలోమీటర్స్ ఒకటి ఉంది. అదే గడ్డి వాం మీద అంటే గడ్డి లోడ్ మీద మళ్ళీ మనుషులు కూర్చున్నారు. సో అలా కూర్చుంటే చాలా డేంజర్ అన్నమాట. బండి ఒకవేళ టాటర్ని నమ్మడానికి రాదనమాట, ఒకసారి బోట పడుతుంటాయి అవి. ఇప్పుడు హైవే కదా, ఏం ప్రాబ్లం లేదు. మామూలు పొలాల్లోకి వెళ్ళినప్పుడు అవి బోట పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నా. సో ఈ డాష్ బోర్డ్ మీద కనిపిస్తుంది కదా మైకు, సో అది మైక్ లాంటిది కానీ మైక్ కాదు అది. అది ఒక స్మెల్ రావడానికి అది అక్కడ పెట్టేసినాం. దాంట్లోకి కొద్దిగా ఉన్న సెంటు అలాంటిది పోస్తే మొత్తం బండి మొత్తం స్మెల్ అనేది వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో అందుకనే పెట్టిన. చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు అది మైకా మైకా లేదంటే స్పీకరా అని అడుగుతున్నారు. సో అది మైక్ కాదు, స్పీకర్ కాదు, అది మామూలు స్మెల్ రావడానికి అట్లా పెట్టినాం. ఎప్పుడన్నా బండి గలీజ్ అయినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది బండిలో. సో దాంట్లో కొద్దిగా సెంట్ వేస్తే మొత్తం మంచి స్మెల్ అనేది వస్తుంది. సో ఆన్లైన్లో దొరుకుతుంది ఇది, 400-500 పడుతుంది. సో ఇది సెకండ్ టైం తేవడం. ఫస్ట్ ఒకటి తెచ్చింటిమి, అది ఇరిగిపోయింది. మళ్ళీ ఇది సెకండ్ టైం, మొన్న ఒక 6 మంత్స్ అయింది తెచ్చుకొని. సో మంచిగా ఉంటుంది అన్నమాట, లుక్ అనేది వస్తుంది బండికి డాష్ బోర్డ్ మీద ఉండడం వల్ల. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎర్రవల్లి దగ్గర దగ్గర అయితే పోతున్నాం. ఇంకా ఆల్మోస్ట్ మన కర్నూలు వచ్చినట్లే. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఇంతాక చెప్పిన కదా గడ్డి వాములు వేసుకుని ట్రాక్టర్లు వస్తున్నాయని. సో ఇప్పుడే జస్ట్ ఒక 2 బండ్లు చూసిన, ఇలాంటి ట్రాక్టర్లు వేసుకుని వచ్చేటివి చాలా పోతున్నాయి. ఇది కాక ఇంతకుముందే 2 వెళ్ళిపోయినాయి అన్నమాట. సో చూడండి ట్రాక్టర్లు మంచిగా ఉన్నాయి, కానీ అవి నడపడం వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్స్ వస్తుంది. దాన్ని నడిపితే మాత్రం సినిమా కనిపిస్తుంది, నైట్ పడుకోలేమన్నమాట, బ్యాక్ పెయిన్ తొందరగా వచ్చేస్తుంది. సో ఇది ఆర్టీఓ ఆఫీస్, ఆర్టీఓ తెలంగాణ ఆర్టీఓ ఇది. దీని నుంచి ఒక 25 కిలోమీటర్స్ పోతే మన ఏపీ ఆర్టీఓ తగ్గుతుంది. ఇక్కడ అయితే ఏం మనకి ఏం అబ్జెక్షన్ చేయరు, జల్దీ వెళ్ళిపోవడమే. పెద్ద హెవీ లోడ్లు హైచర్లు లారీలకి అయితే ఇక్కడ ఆపడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, మనకేం అవసరం లేదు. అది మనం టీవీ కూడా కట్టేసినాం. మొత్తానికి అయితే మనం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సిటీలోకి అంటే మనం హైవే నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతాం, మనకేం సిటీ టచ్ కాదు లోపలికి, బయట నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. చూసుకున్న సిటీ అయితే హైలైట్ ఉంది, ఈవినింగ్ టైం తీసుకున్నాం. లొకేషన్ మొత్తం అటు తిరిగిపోయింది, మన కెమెరా కూడా హైలైట్ పనిచేస్తుంది. మధ్యాహ్నం అప్పుడు అస్సలు పనిచేయదు, మొత్తం బ్లాక్ పెట్టేట్లు అయిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్ అయితే పడింది, లాగి ఫోన్స్ మళ్ళీ వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళని కొద్దిగా సపోర్ట్ చేయండి. అంతే, చూంటాం మళ్ళీ బాయ్.